ప్రవీణ్ కుమార్, తెలంగాణ టైకాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో టైకాండోని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జిల్లాలకి ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో సీనియర్ మాస్టర్ అయినటువంటి మనోహర్ గారిని, అతను గత 30 సంవత్సరాల నుంచి కోచ్గా తెలంగాణ స్టేట్లో శిక్షణ ఇస్తూ ఉన్నారు. అతను రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు కొత్తగా అయినటువంటి వికారాబాద్ జిల్లాలో తాండూరు నివాసి, నేను నివాసి. తన ఉన్న అనుభవాన్ని, సీనియారిటీని మన టైకాండో అసోసియేషన్కి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అతన్ని వికారాబాద్ మరియు ఆ పక్కన ఉన్నటువంటి 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తన పైన ఒక పెద్ద బాధ్యతను పెడుతూ ఉన్నాం. అతని ఆల్రెడీ తెలంగాణ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈ జిల్లాల బాధ్యతను కూడా అప్పగిస్తున్నాం. వారి మీద నమ్మకంతో ఆ జిల్లా ఏవైతే ఇన్ఛార్జిగా నియమించామో ఆయా జిల్లాల్లో బాగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో 100కు పైగా బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు. 100 మంది కోచెస్ శిక్షణ ఇస్తూ ఉన్నారు. దగ్గర 25,000 నుంచి 30,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. వారికి అప్పగించిన ఈ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను.